జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అతన్ని ఏదో ఓడగొట్టి తన్ని తన్ని తరమాలన్నారు. అదేంటో మీకు చూపించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఒక్కసారి మన జబర్దస్త్ జడ్జి ప్రముఖ నటి అయినటువంటి రోజా గారు ఏమన్నారో వినండి జాగ్రత్తగా. చూశారుగా, గతంలో ఒక నాయకుడి కింద పనిచేసిందంట పార్టీలో కాదు, అది ఆవిడన్నమాట, నేనన్నమాట కాదు స్వామి, నాకు ఎందుకు అన్ని అంటగడతాను. సరే ఇంకేందో చెప్పింది, ఇప్పుడు ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓహో, తన తండ్రి కంటే ఏదో ఓట కొడుస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి. సరే రోజా గారు, కాసేపు అదే నిజమని అనుకుందారు, కానీ మరి ఆ జగన్మోహన్ రెడ్డి తండ్రిని, ఆ రాజశేఖర రెడ్డిని పంచలు ఊడదీసి కొట్టాలి, గుట్టాలు ఊడదీసి కొట్టాలి, అవినీతి పరుడు, ఫ్యాక్షనిస్టు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, అరాచకవాది అనేటువంటి మాటలు నువ్వే మాట్లాడే రోజా గారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డిని నువ్వు తిట్టినని తిట్లు ఎవరు తిట్టలేదనేది నువ్వు మర్చిపోయావేమో, కానీ ఒక మాజీని అభిమానిగా నేను మర్చిపోలేదు రోజా గారు. మిమ్మల్ని ఎందుకు అభిమానించానో తెలుసా? రాజశేఖర రెడ్డిని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, రాజశేఖర రెడ్డి గురించి వాస్తవాలు చెప్పావు, రాజశేఖర రెడ్డి అరాచకాలను నువ్వు ఆ రోజు ప్రశ్నించావు అని చెప్పి నేను అభిమానించావు వాస్తవంగా. మరి వాళ్ళు ఎందుకు అభిమానించాలి నిన్ను, ఒక రీజన్ చెప్పు. నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నిన్ను శాసనసభ్యురాలుగా గెలిపించింది నగర నియోజకవర్గ ప్రజలు. నగరంలో నేను ఇల్లు కట్టాను అంటావు, ఇల్లు కట్టే ఒక నేటి ఉపయోగం నగరం దోచుకున్నావు. నగరంలో అరాచకాలు ఎక్కువైనాయి, అవినీతి ఎక్కువైంది, గుండాయిజం ఎక్కువైంది, రౌడీజం ఎక్కువైపోయింది. వాళ్ళ నువ్వు శాసనసభ్యురాలిగా నగరికి నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏంటో చెప్పు. అవి గాలి కుదిలేసి పొద్దున్న లేస్తే చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు, లోకేష్ బాబు లోకేష్ బాబు లోకేష్ బాబు, తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశం. ఇప్పుడు కొత్తగా గాలి భవనం గారి మీద పడ్డావు. గాలి భవనం ఈ మధ్య వచ్చాడు, నన్ను అదన్నాడు ఇదన్నాడు, నా పార్టీలోనే చిచ్చు పెట్టాడు, ఏంది చేతగాని పనులు అంట. నువ్వే ఏడుస్తూ నా కంటే ఆయన దొరుకుతుందో, నాకు అక్రమం దొరుకుతుందో అని నీ ఏడుపులు, నీ పార్టీలో నీ గోళ అది సరి చేసుకోలేక పక్కన వాళ్ళ మీద ఏడుపులు ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఏ రోజైనా నగర నియోజకవర్గ అభివృద్ధి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టగా నేను చూడలే చూడలే రోజా. కానీ నువ్వు పెట్టింది దేనికో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి బూతులు తిట్టడానికి. పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా నువ్వు నీ రాజకీయాల కోసం, నువ్వు అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పనికి మాలినటువంటి వ్యక్తి నువ్వు. ఇవాళ ఒక జబర్దస్తు జడ్జిగా నువ్వు ఈ స్పీచ్లో ఇంకో మాట కూడా అనింది, నాకు బూతులు వస్తున్నాయి ఆపుకుంటున్నా అని. నీకు బూతులు వస్తే ఆపుకోవడమే తల్లియా, నాకు అర్థం కాదు కర్మ కాకపోతే. నువ్వు పొద్దులేస్తే మాట్లాడేది బూతులే కదా, పొద్దులేస్తే నువ్వు ఆ జబర్దస్తులు జడ్జిగా చేసే దగ్గర జరిగేది బూతులే కదా, చండాలం కదా, డబల్ మీనింగ్ కదా, మహిళల్ని నీచగా చిత్రించడం కదా, మహిళల మీద ఎటకారపు జోకులేయటమే కదా, మహిళల క్యారెక్టర్ని తీసివేసే విధంగా నీచంగా ఆ జబర్దస్తులు జరుగుతూ ఉంటే నువ్వు నవ్వుతూ ఆడ తప్పట్లు పడతా అని పడుతుంటావు కదా నువ్వు. నీకు నువ్వు శాసనసభ్యురాలుగా నువ్వు చేయాల్సిన విధులేంటో నీకు తెలియదు అనుకుంటా. అవి గాలి వదిలేసి నువ్వేందో, నీ బతుకేందో రాష్ట్రం అంతా చూసింది. నువ్వు స్పీచ్ ఇవ్వడానికి వస్తే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వచ్చి ఏం చెప్పారు నీ చెవిలో? చంద్రబాబుని తిట్టమన్నాడు జగనన్నా. నిన్ను వాడుకునేది అందుకే కదా, ఇంకా అంతకుమించి నీకేం పొందింది చెప్పు. లేకపోతే నువ్వు అనుకుంటావు కదా నేను సైనికురాలని అని. మరి మహిళా కోటలో మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే నీకు కదా ఇవ్వాలి న్యాయంగా, ఎందుకు ఇవ్వలే? కేవలం నీ నోటి దూలను వాడుకొని ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టిస్తారు తప్పితే నీకేం అక్కడ పదవులు ఇవ్వవు. ఉన్న ఏపీఐసీ చైర్మన్ కూడా పీకేసిన తర్వాత పిచ్చిబట్టి మెంటల్ ఎక్కి నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు తప్పితే మధ్యస్థిమితం లేక ఇంకోటి ఏమీ లేదని చెప్పి నీకు తెలియదలుచుకున్నాను నేను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తిడతాం, వైఎస్ఆర్సీపీలో ఉంటే చంద్రబాబు నాయుడు గారిని తిడతాం. ఇక నీ బతుకే విలువే ఉంది చెప్పు, నీకంటూ ఒక విలువ లేడవాలిగా. నువ్వు ఇదే తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని వీరుడు, సూర్యుడు, ధీరుడు అని చెప్పి మాట్లాడి రాజశేఖర రెడ్డిని అరాచకవాది, ఫ్యాక్షనిస్టు, గూండా, రౌడీ, దోపిడీదారుడు, అవినీతిపరుడు అని మాట్లాడి ఇవాళ మళ్ళీ శుద్ధ కబుర్లు
ఎవడికి చెప్తావు? ఎవడు వింటానికి సిద్ధంగా ఉన్నాడు? ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నావు? అయినా ఈ మాటలు ఎందుకు అసలు? నియోజకవర్గం అభివృద్ధి చేయి, ప్రజలకు మేలు చేయి, వాళ్ళే గెలిపిస్తారు. అధికారికి వదిలేసి ఇళ్ళని తిడతా, వాళ్ళని తిడతా, రాజకీయ పబ్బం గడుపుకుంటా, ఏడుస్తా, దొంగ ఏడుపులు ఏడుస్తా అంటే కరెక్ట్ కాదు.